నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య చెరు కబ్జా చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని కబ్జాలు జరుగుతున్నాయని చెప్పడం మాధవరం కాంతారావుకే చెల్లిందని అంజయనగర్ రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ ఎం సత్యనారాయణ అన్నారు సోమవారం ఆయన చెరువు కట్టపై ఉన్న బతుకమ్మ కుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు చెరువు కబ్జా చేసిందెవరు ఎవరు లాభపడ్డారనేది సాక్ష్యాధారాలతో సహా వివరించారు గత రెండు రోజుల క్రితం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హస్మత్పేట్ బోయిన్ చెరువు కబ్జా అవుతుందని అధికార పార్టీ నాయకులే చేస్తున్నారని చెరువులు పరిశీలించడానికి వచ్చిన కాంతారావు ఆరోపించిన ఈ విషయంపై పలు విషయాలు వెల్లడించారు సర్వే నెంబర్ 1 లో 108 ఎకరాల 33 గుంటల తన స్థలం ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు తేల్చిన విషయం చెప్పారు కాగా చెరువు విస్తీర్ణం 66 ఎకరాల 23 గుంటలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే అందులో 14 ఎకరాలు కబ్జా గురైందని కాంతారావు ఆరోపించడంలో నిజం లేదని ఆయన అన్నారు కబ్జా జరిగిన వివరాలు ఎవరు చేశారు వారిపై తన తండ్రి బీజేపీ నరసింహ చేసిన పోరాటాన్ని వెల్లడించారు మక్కల సత్యనారాయణ బీజేపీ నరసింహ కొడుకు నేను ఆయన బీజేపీలా 82 నుంచి పార్టీ పనిచేసిన బీజేపీ నరసింహ అంటే బొల్లంగుడి దొరతా ఈ చెరువు గురించి మన మాధవరావు కాంతారావు వచ్చి 14 గుంటలు ఎక్కడ పోయింది 14 ఎక్కడ పోయింది అని చెప్పేసి అడిగారు 14 ఎక్కడ కాదు 17 ఎకరాల 32 గుంటలు అది ఏడ చిన్న తూంగ నుంచి కట్టమశమ దాకా మొత్తం 15 ఎకరాల 22 గుంటలు ఎవరు కబ్జా చేసిరిలో కబ్జాదారులు టి నరసింగరావు తెల్ల నరసింగరావు పటేల్ సన్ ఆఫ్ వెంకట లక్ష్మయ్య మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ తండ్రి నరసింహులు మాజీ సర్పంచ్ ఇలాగ ఎంత ఉంది 3 ఎకరాల 37 గుంటల టి నరసింగరావు మీద ఉంది లక్ష్మీనారాయణ మీద 25 గుంటలు 10 గుంటల 13 గుంటలు నరసింగరావు మీద ఉంది ఇంకా సన్నాపు వెంకట లక్ష్మయ్య ఇది మొత్తం కలిసి 15 ఎకరాల 16 గుంటలు ఈ భూమి చెరువు సర్వే నెంబరే 1 సర్వే నెంబర్ ఉన్నది ఇది ఆల్రెడీ చిన్న తూమి ఆడ ఉంది చిన్న తూమి మీద ఎవరు ఉన్నారు ఐలేజ్ గౌడ్ ఆయన బీజేపీ కాదా పెద్ద తూంపు ఉంది దాని ఎదురుగా ఈ 15 ఎకరాలు ఉంది ఈ 15 ఎకరాలకు తెల్ల నరసింహరావు పటేలు అమ్మిండు ఇప్పుడు అది కాదా బీజేపీ కాదాలు అలా కొడుకే ఉన్నాడు కదా పప్పు పటేల్ అని అలా వేసుకొని వచ్చి కాంతారావు మేడ్చల్ ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ అను ఆయన వచ్చేసి ప్రభుత్వ భూములు కబ్జా చేస్తారు ఎంత ఉంది ఏం కథ అనేది కూడా ఆయనకు తెలియదు ఆహ్వానం తెలియదు ఎవరో చెప్పారు 40 ఎకరాలు ఎక్కడ పోయింది ఆ 40 ఎకరాలు చూపి ఇద్దరు చిట్ట ఉంది అది ఉంది ఇది ఉంది అని ఏదో చెప్పాడు అది కాదు వాస్తవం ఈ చెరువు మొత్తం ఎంత ఉంది 108 ఎకరాల 28 గుంటలు ఉంది సర్వే నెంబర్ 1 7 15 17 ఏ చెరువు ఇది బోయించారు బోయించారు ఉంది ఇదంతా ఏంటి అంటే 17 సర్వే నెంబర్లో 16 ఎకరాల 33 గుంటలు ఏడో సర్వే నెంబర్లో 7 ఎకరాల 15 గుంటలు అప్పుడు బండారు దత్తాత్రేయ ఈయన మినిస్టర్ ఆయన ఇది ఎంపీ ఉండే ఎంపీ ఉన్నప్పుడు కలెక్టర్కు సీఎంకు ఆర్డీఓకు వీళ్ళందరికీ మేము అప్పుడు అప్లై ఇచ్చారు ఇస్తే ఆ రోజు వాళ్ళు ఏం చేశారు స్టాంపు బుద్ధి ఇవి డిమాలిషన్ చేయాలని చెప్పేసి ఆర్డర్ కూడా ఇచ్చారు చేయలేదు 1988లో ఆల్రెడీ కలెక్టర్ కూడా చెప్పింది అది కొట్టేసామని కానీ అప్పటికి కొట్టలేదు అప్పటికి ఇంకా జాగా వస్తుంది వీళ్ళు ఒకరేమో 50 ఎకరాలు ఉంది ఒకరేమో 63 ఎకరాలు ఉంది అంతా తప్పు మొత్తం ఉన్నది 108 ఎకరాల 28 గుంటలు ఈ చెరువుని సర్వే చేసి మళ్ళీ కలెక్టర్ గారు ఇంక్వైరీ చేసి దాన్ని మొత్తం సర్వే మళ్ళీ చేయాలి చేస్తే ఎవరు కబ్జా చేసారు ఎంత కబ్జా చేసారు బీజేపీలు చేసిరా టీఆర్ఎస్ చేసిరా ఇంకా ఏ పార్టీ చేసిందా అనేది తెలుస్తుంది అంతేగాని వచ్చి కాదు 30 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని ఉన్నారు ఆడ మాధవరం కాంతారావు అన్నగారికి నేను ఒక విషయం చెప్పగలుగుతున్నా ఏంటంటే ఇప్పుడు
స్కూల్ కాడ గవర్నమెంట్ జాగలా వేసుకురు కబ్జా చేసుకోరు అని చెప్పేసి ఒక నాలుగో ఐదో గుడిసెలు గుడగొట్టారు. ఇప్పుడు అలాగే పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎమ్మెల్యే సాబు మంచిగా ఉండు, మీరు మంచిగా ఉన్నారు, ఎమ్మెల్యే మాధవరావు మంచిగా ఉండు, ఎమ్మెల్యే కాంతారావు మంచిగా ఉండు. ఇప్పుడు ఈ నలుగురికి ఐదుగురికి ఏమి న్యాయం చేయగలుగుతాం? పెద్ద పెద్దలు అన్నీ కబ్జాలు చేసి ఉన్నోళ్ళు అన్నీ పక్కకు పెట్టేసి మన అంతెందుకు? మాధవరావు కృష్ణ అన్ననే ఆ రోజు బీజేపీ తెలుగుదేశం ఆలయంలో ఉన్నప్పుడు 104 ఇళ్లకు నోటీసులు ఇచ్చారు గులగొడతామని. అప్పుడు బండారు దత్తాత్రేయ ఎంపీగా ఉండే ఇలా ఆలయంలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు? మేమే పోయినాం అన్న ఇట్లా సంగతి అని చెప్తే అదే సరే అని చెప్పేసి ఆయన నిధులుతుంది ఒక 100,000 or 200,000 పెట్టి కోర్టు అప్లై చేసి అవి గులకుండా ఆపింది ఆయనని. ఇప్పుడు మీరు చేసిన లెక్కలకు మళ్ళా ఆయన ఈ 108 నేను నోటీసులు ఇవ్వకుండా గులగొడతానే అంటుండు. వాళ్ళకి ఏం న్యాయం చేయగలరు? వాళ్ళందరూ గులగొడితే ఏడు వచ్చి ఉంటారు. ఇప్పుడు మనం బీజేపీ అని ఉన్నాము, నేను ఏ పార్టీకి సంబంధించింది కాదు. మన ఆయన బీజేపీ నడిచి అంటే ఆయన ఆయన పేరే అంతే. నేను ఏ పార్టీ లేను, ఈ పార్టీ ఆ పార్టీ నాకు ఏ పార్టీ లేదు. నాయన కాబట్టి నాయనది ఉన్నప్పుడు చేసాడు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నా. అర్థమైందా? నేను ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు అని. ఒక్కటి ఏంటంటే ఈ గుడిసెలు గుళ్ళినందుకు వాళ్ళందరూ వచ్చి నువ్వే గులగొట్టించి బీజేపీ వాళ్ళు చెప్తేనే వచ్చి గులగొట్టి అని చెప్పి నా ఇంటి ముందు దండ చేశారు. వాళ్ళకేం చెప్తావు నువ్వు? వాళ్ళకేం న్యాయం చేస్తావు? ఆ న్యాయం చేయి. నేను ధర్నాలు చేసిన అది చేసిన అది చేసిన ఏం చేసినావు? అప్పుడు రామజన్మభూమిలో టీఆర్జీల వాళ్ళు ఉన్నారు, బన్నర్ దత్తాత్రేయ, బదం బాలరెడ్డి, టైగర్ నరేందర్, బీజేపీ నరసింహ, బీజేపీ లక్ష్మణ్, బీజేపీ అఖిలేష్ వీళ్ళు మా నాయన బీజేపీ నడిచిమా టీఆర్ల జైల్లో 14 రోజులు ఉన్న సర్టిఫికెట్ కూడా నా దగ్గర ఉంది. మీ దగ్గర ఉన్నాయి ఏమన్నా చూడు. బాబా రామజన్మ గురించి మీరు ఎప్పుడైనా కొట్టాడిరా? అప్పటి కొట్టడం అందరూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుర్తుపెట్టుకో. ఇక ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎవరు ఉన్నారు పాత కార్యకర్తలు? ఎవరు ఉన్నారు బీజేపీ నరసింహ లక్ష్మణ్ లేడా? బీజేపీ నరసింహ చచ్చిపోయాడు, వాళ్ళ కొడుకు అయితే ఉన్నాడు కదా. ఆ రోజు మీరు ఎలక్షన్లో లేవాడినప్పుడు వచ్చి అన్న నరసింహన మనకు సపోర్ట్ చేయి నాకు గెలిపియమని చెప్పి అడిగినావా? అంటే ఆయన నాయన చచ్చిపోగానే ఆ పార్టీ అయిపోయింది, వాళ్ళు లేరు, ఎవరు లేరు అని చెప్పి మీరు ఎవరు ఎవరాలు? ఇప్పుడు ఎవరైతే కబ్జా చేశారు వాళ్ళని ఇంకేసుకొని కూర్చొని 14 ఎక్కడ పోయింది, ఇది ఎక్కడ పోయింది, అది ఎక్కడ పోయింది, అది కాదు. పబ్లిక్ అన్నీ గమనిస్తుంది, ఎంత చూస్తుంది. మీరు రండి, కావాలంటే మనం కూర్చుందాం. నా దగ్గర ఉన్న పేపర్లు మళ్ళీ సర్వే చెప్పిద్దాం ఎంత ఉంది ఏం కదా. సర్వే చేసి ఎవరోళ్ళు కట్టుకోరు అందుకు గులగొట్టి పెద్ద పెద్దలో గులగొట్టేసి బీదలు డబుల్ బెడ్రూమ్ కట్టిద్దాం. అదే మీరే సభ చెప్తాం వింటాడు ఎందుకు? మొత్తం గులగొట్టి డబుల్ బెడ్రూమ్ పబ్లిక్ ఇద్దాం. పబ్లిక్ చాలా మంది ఉన్నాను, అది తప్పు అది. ఎందుకంటే ఆ గుడిసెలు గులబెట్టినందుకు నాకు ఇంటికాడ వచ్చి ధర్నా చేస్తా కూడా నేను చెప్పిన, నీకు మీ న్యాయం చేస్తా అని చెప్పిన. వాళ్ళకు 100% ఒక 400 గజాలు 500 గజాలు ఒక 5 మంది ఉన్నారు వాళ్ళు మంచిగా. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా 58 GO తీసింది. వాళ్ళకు ఆ జీవో ప్రకారమైన ఏమన్నా చూపించాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే సాహెబ్ కానీ కాంతారావు గారు అందరికీ నేను విన్నవిస్తున్నాను. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.